ఎల్ి ఎల్ నన్ను చూచావే వందయ్యా ఎల్ే నన్ను చూచావే వందనయ్యా అయ్యా నన్ను చూచావే అందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆయన ఆరోచిద్దామా ఆరాధనా ఆ ఆరాధన రాధ ఏరఫ స్వస్థ దానమయ్యా నిన్ను మనసుతో దేవానికి స్తోత్రములు

స్తుతి ఆరాధన ఆరాధన స్థుతి దేవానికి స్తోత్రములు తండ్రి మహోన్నతుడువైన సన్నినికి వందనాలు ప్రభా తండ్రి ఈ దినము ప్రభా పునరుద్ధానపు ఆరాధన సమయమందు నీ సన్నిధిని మాతో కూడా ఉంచి ప్రభా నడిపిస్తూ దేవా పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రములు తండ్రి దేవా చదవబడినటువంటి నాయన తండ్రి ప్రభా నాయన ఉత్తర లేఖనములను బట్టి మీకు స్తో భక్తుడు ప్రభాని పనుల భారం యహో మీద మోపు అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలపరచబడునని పరచబడునని దేవ మాకు సెలవిచ్చినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు అయా దినముని వాక్యములో నీకు మేము వెళ్ళబోతుండగా తండ్రి అయా నీ సన్నిధిని మాతో నింపినడుగా తండ్రి దేవా మీరు అందించినటువంటి వాక్యము మా జీవితానికి అయా మా ఆత్మీయతకు నాయనా తండ్రి గొప్ప బలమును తండ్రి నీకు స్తోత్రములు ప్రభ సంఘమైనటువంటి వారికి నాయన జరగబోతున్న పరిచర్య పనులన్నిటికీ ప్రభా తండ్రి మీ వాక్యము వెలుగువలే తండ్రినికి స్తోత్రాలు ప్రభ ముందుకు సాగుటకు నడిపించబడుటకు సహాయము చేయమని ఏసునామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రాలు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక పరిశుద్ధ వేదగ్రంథమైన బైబిల్లో నుంచి పరిశుద్ధ వాక్ను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రత్యేకించి దేవుని మాటలుగా ఇదిను ఆయన సన్నిధిలో వినబోతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య సందేశం పరిశుద్ధ గ్రంథముల నుంచి సంఖ్యాకాండము అందరూ కూడా బైబిల్ తిండి సంఖ్యాకాండము దేవుడు ఆనాడు ఇస్రాయేలు యొక్క జనాంగమును ఐగుప్తి యొక్క ప్రాంతము నుంచి వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత ప్రజలలో ఒక అద్భుతమైనటువంటి మరి అనుభవాలను దేవుడు జరిగిస్తూ వచ్చారు జరిగించబడుతున్నటువంటి కాల వ్యవధిలో అహరోను అలాగనే మోషే ఇంకా మనం చూసినప్పుడు దేవుని శావుకుని యొద్ హోశివాయు కాలేవును వీరు దేవునితో పాటు సహకరించినటువంటి ఒక అనుభవాన్ని కూడా మనం బైబిల్ గ్రంథము సంఖ్యాకాండములో మనము చూస్తూ ఉన్నాం అయితే లేఖనము చదవండి సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుంచి మనం ధ్యానించుకుందాం చదవండి ఒకసారి ఇలాగున దీవించవలను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును నీ మీద తన సన్నిధి కాంతి చేసి నీకు సమాధానము కలుగజేయునుగాక అట్లు వారు ఇస్రాయేలు మీద నా నామమును వచ్చి ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగములో ఇస్రాయేలులను ఆశీర్వదించున్నట్లు దేవుడు తన దాసులతో మాట్లాడుతూ ఉన్నాడు ఎలా ఆశీర్వదించాలి ఇస్రాయేలీలు ఆశీర్వదింపబడాలి ఆయన దేవుని యొక్క ఉద్దేశం ఇరుషలేమా నీవు ఆశీర్వదింపబడిన దానవు అంటూ దేవుడు ఎరుషులేమును తన ప్రజలైన వారిని ఇస్రాయేలీలు యొక్క గోత్ర అనుభవాలన్నిటినీ ప్రభు దీవించాలి అనే ఒక ఉద్దేశం ఆయనలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇస్రాయేలులను దీవించినట్లు తన దాసునితో మాట్లాడుతున్నప్పుడు ఎట్లాగు నువ్వు దీవించాలి అనే దాని గురించి అక్కడ చెప్పాడు ఇలా దీవించు అని చెప్పి ఇరవై ఆరు వచ్చినము చివరిలో అంటాడు నా నామమును ఉత్సరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను అని అన్నాడు ఎవరి నామమునంట ఆయన నామమును ఉత్సరించుట వలన వారు ఆశీర్వదింపబడతారు పిల్లరాయి దినాన దేవుని నామాన్ని ఉత్సరించుట వలన మనం ఆశీర్వదింపబడతామనే సంగతిని మనం జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి పైగా దాసునితో ఏమంటాడంటే నీవు నా నామమును వారి మధ్య ఉత్సరించుట వలన వారు ఆశీర్వదింపబడతారు ఇక్కడ దాసుడు కానీ ప్రవక్త కానీ యాజకుడు కానీ దేవుని నామాన్ని ప్రజల మధ్య ఉత్సరింపినప్పుడే వారు ఆశీర్వదింపబడతారు అప్పుడు వారు ఆశీర్వదింపబడతారు దేవుడే స్వయముగా చెప్పినటువంటి మాటిది ఆశీర్వాదమునకు కారకులగునట్లు దేవుడు వారిని జ్ఞాపకము చేసుకున్నట్లు వారు యహోవా నామమును ఉత్సరింప చెప్పసాగిరి అని వాక్యములు మనం చదువుతాం దేవునికి స్తోత్ర దేవుని నామమును ఉత్సరించుట వలన వారు ఆశీర్వాదమునకు కారకులవుతున్నారు మరి దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదింపబడాలి మనము దీవించబడాలి అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో మనము హెచ్చుగా ఎదుగుతూ ఉండాలి పిల్లర ఎలా జరిగిద్ది అని అంటే ఆయన నామాన్ని ఉత్సరిస్తూ ఉండాలి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి ఆయనకు మహిమను తెస్తూ ఉండాలి ఆయనను స్థుతిస్తూ ఉండాలి ఆయనను హెచ్చిస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం హిర్చిస్తూ ఉండాలి స్తోత్రం చెల్లింతు మో స్థుతి స్తోత్రం చెల్లింతు మో ఏసు నాదు మేలులు తలచి ఏసు నాదుని మేలులు తలా దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవా రాత్రములు ద గలముతో రోచి నడి పింఛితి

స్ స్తోత్రం చెల్లి సజీవ యాగముగా ಸಂಪೂರ್ಣ ಸಿದಿ ನೋಂದ ಆತ್ಮನು ನೋಸಾಗಿ ಸಂಪೂರ್ಣ ಸಿದಿ ನೋಂದ ಸ್ತೋತ್ರ ಮೋ ఏ సూనాదుని మేలు తలాచి ఏ సూనాదుని మేలు తలాచి స్తోత్రం చెల్లెంతుమో స్తుతి స్తోత్రం చెల్లెంతుమో పిల్లర వారు ఆశీర్వదింపబడినట్లు దేవుని నామమును ఉత్సరించున్నప్పుడు వారు ఆశీర్వాదము పొందుతూ ఉంటారు చదువుదాం సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయములో వారు దేవుని సన్నిధిని ఆశీర్వదింపబడినట్లు ప్రభువారికి తెలియజేసిన మరొక అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి యహోవ మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి మోషే ద్వారా యహోవా చెప్పిన మాటను బట్టి యహోవ ఆజ్ఞ అనుసరించి నడిచిరి నడిచిరి పిల్లల వారు దేవుని యొక్క నామమును ఉత్సరించునప్పుడు ఆశీర్వదింపబడుతూ ఉన్నారు అయితే సంఖ్యాకరణం తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనము ధ్యానించినప్పుడు ఆ మేఘము రెండు నిలిచిన ఎడలా చేయక తమ గుడారములో నిలిచిరి అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి యహోవా మాట చొప్పున వారు పిల్లరిక్కడ దేవుని యొక్క మాట మొదటిది ఆశీర్వదింపబడటానికి ఆయన నామమును ఉచ్చరించాలి రెండవది ఆయన మాట చొప్పున జరిగించాలి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఆయన మాట చొప్పున జరిగించాలి ఆయన మాట చొప్పున జరిగించాలి ప్రయాణము కానీ పనులు కానీ పిల్లల ఆత్మీయ నడవడిక కానీ ఆశీర్వాదము పొందుకున్నట్లు యహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేశారు యహోవా మాట చొప్పున వారు గుడారము వేశారు యహోవా మాట చొప్పున వారు క్రియను ప్రారంభించారు యహోవా మాట చొప్పున వాని యొక్క సమస్తమైనటువంటివి జరిగించబడుతూ ఉన్నవి కాబట్టి వారు అన్ని విషయాలలో వారు ఆశీర్వాదము పొందుతూ ఉన్నారు ఆశీర్వదింపబడుటకు రెండు అనుభవాలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకటి యహోవా నామమును ఉచ్చరించాలి రెండోది యహోవా మాట చొప్పున చెయ్యాలి రెండు కనుక మనం చేయగలిగితే దేవుని ఆశీర్వాదమునకు మనము కారకులము అవుతాం అవుతాం దేవునికి స్తోత్ర మొదటిది యహోవా నామమునేం చేయాలి ఉత్సరించాలి ఉత్సరించాలి బైబిల్లో దేవుని నామాన్ని ఉత్సరించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఐగుప్తి కొలిమిలో ఉన్న ప్రజలు దేవుని ఏం చేశారంట ప్రార్థించారు ప్రభు అంటుడు మీ ప్రార్థన నేను విన్న కాబట్టి మోషేని కొరకు పంపుతున్నాను అన్నాడు దేవుని వారు ఉత్సరించారు పిల్లలు అబ్రహాము దేవుని నామాన్ని ఉచ్చరించాడు దేవుని నామాన్ని ఉచ్చరించారు యోనా సముద్ర పడున ఉంచున దేవుని నామాన్ని ఉత్సరించాడు దర్శనాలు వచ్చాయి దేవునికి దేవుని నామాన్ని ఉత్సరించినప్పుడు అనేటువంటిది పొందుతారు దేవుని నామాన్ని ఉత్సరించిన యాకోబు ఇస్రాయేలుడిగా మార్చబడి అతడు ఆశీర్వదింపబడ్డాడు ఇసాకుని దేవుడు ఇసుక రేవుణులంతా విస్తారమైన జనాంగమునుగా ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదింపబడుడని దేవుడు మాటను సెలవిచ్చాడు దేవునికి స్తోత్ర పిల్లరా మనం చేయవలసిన బాధ్యత అనేది లేదంటే మనము జరిగించవలసిన ఆ మాట నోటి దేవుని ఉత్సరణ ఆయన ఘనపరచుట అనేది చేసినప్పుడు మనం ఆశీర్వాదం అనేది పొందుకుంటాము ఆశీర్వాదము పొందుకుంటాం ఆశీర్వాదం పొందుకుంటాం మొదటి అనుభవం అదే దేవుని నామాన్ని ఉత్సరించుట వలన ఆశీర్వదింపబడతాం ఆశీర్వదింపబడినట్లు దేవుని నామాన్ని ఉత్సరించాలి అనే ఒక నియమం దేవుడిచ్చాడు రోగం తొగలి తొలగిపోవాలి ఆరోగ్యం రావాలంటే దేవుని నామాన్ని ఉత్సరించాలి సమస్తమును ధారాళముగా పొందుకోవాలంటే దేవుని నామాన్ని ఉత్సరించాలి ఆశీర్వదింపబడాలంటే ప్రభువుని మనము గణపరిచి ఆయనను ఉచ్చరించాలి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా కాబట్టి ఆశీర్వాదం పొందటానికి ప్రతి భక్తుడు ప్రతి మనుష్యుడు దేవుని నామాన్ని హెచ్చించి ఉచ్చరించి గణపరిచాడు మహి దేవుణ్ణి వారు ఆరాధించారు ఉచ్చరించటం అంటే ఆరాధన చేయటం దేవునికి స్తోత్ర ఆరాధించటం ఆరాధించటం కాబట్టి ఆరాధించిన వారు ఆత్మీయంగా ఆశీర్వదింపబడ్డారు శారీరకంగా ఆశీర్వదింపబడ్డారు పిల్లల రాబడి విషయంలో ఆశీర్వదింపబడ్డారు భూఫలములు ఆశీర్వదింపబడ్డారు పంట విషయంలో ఆశీర్వదింపబడ్డారు సంతతి విషయంలో ఆశీర్వదించబడ్డారు సమస్తమైన వాటిలో దేవుని ఆరాధించటం వలన దేవుని ఉచ్చరించడం వలన దేవుని జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఆశీర్వాదం అనేది పొందుకున్నారు ఆశీర్వదింపబడ్డారు కాబట్టి ఆశీర్వాదమునకు కారకులు మగునట్లు ప్రభు మనల్ని పిలిచాడు పిలిపిలికి రాసిన పత్రికలో ఉంటుంది మీరు ఆశీర్వాదమునకు కారకులగునట్లు దేవుడు మిమ్మల్ని పిలిచాడు దేవునికి స్తోత్రం ఆశీర్వదించబడటానికే ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు ఆయన ఎన్నుకున్నటువంటి రీతి నాశనకరమైన గోతిలో నుంచి లేపి ఆ అవకాశం ఇస్తే మరల నాశనకరమైన గోతి వైపే వెళ్ళేవారు చాలామంది ఉన్నారు కదా నువ్వు ఫలించి అభివృద్ధి పొందినా అయినా అని చెప్తే మరలా వెనక్కి వెళ్ళే వాక్యాన్ని బట్టి ప్రభు తన ప్రజలను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు వాక్యములో ఉంది ఆయన దక్షిణ హస్తమును ఎత్తి ఎట్లాగంట ఆయన దక్షిణ హస్తమును ఎత్తి ప్రజలను ఆశీర్వదించాడు ఆ ఆశీర్వాదకరమైనటువంటి దక్షిణ హస్తపురముగా ఉంటున్నా ఒక్కొక్కసారి కానీ ప్రభు అంటాడు మీరు చేర్చబడాలి మనము చేర్చబడాలి దేవుని దక్షిణాస్తపు నీడలో మనం ఆశీర్వదింపబడాలి దేవుని చేత మనం ఆశీర్వదింపబడి మాదిరిగా చెప్పడైనా తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చదివితే వాక్యం రాయబడి ఉంది యహోవా మాటాలి మాట చొప్పున ఎట్లాగంట యహోవా మాట చొప్పున మాట చొప్పున యహోవా మాట అనేది పవిత్రమైనది ఖచ్చితమైనది ఖండితమైనది కార్యమును జరిగించేది దేవునికి స్తోత్ర ఆయన మాట చొప్పున మనము మన పనిని కొనసాగించాలి అక్కడ అంటాడు కదా యహోవా మాట చొప్పున గుడారము వేయాలి ఎహోవా మాట చొప్పున ప్రయాణము నీవు ప్రయాణములో ఆశీర్వాదము పొందుతావు నీ గుడారము దేవుని ఆత్మ సువాసనతో నింపబడిద్ది ఆ నింపబడే ఆత్మ గుడారం దేవుని మాట చొప్పున వేయబడాలి దేవునికి స్తోత్ర యహోవ మాట చొప్పున గుడారము వేసిన వారున్నారు అబ్రహాము బేతేలుకు వెళ్ళాడు అక్కడ ఏమేశారంట చెప్పాలి చెప్పాలి ఏమేశారు గుడారము వేసి అక్కడ ఆ గుడారములను కట్టారంట ఆరాధించారు దేవుని మాట చొప్పున గుడారం దేవుని మాట చొప్పున పిల్లరా మన ఆత్మీయ గుడారము మనము నివసించు గుడారము దేవుని పని అనే గుడారము దేవుని మాట చొప్పునే చేయాలి అప్పుడే అక్కడ నుంచి మనం మంచి ఫలభరితమైన ఆశీర్వాదమును దర్శనములను కలలను దేవుని యొక్క స్వరాన్ని దేవుని వెలుగును దేవుని మహిమను అక్కడ మనం చూడగలుగుతాం కాబట్టి దేవుని మాట చొప్పున మన గుడారమును వెయ్యాలి వెయ్యాలి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం వేయాలి వాక్యములు మనం చూసినప్పుడు యహోవా మాట చొప్పున ఈశాకు తన కాలమందు విత్తనము నాటాడంట ఎవరి మాట చొప్పున యహోవా మా తాను భూమి ఎందు ఫలము అనుభవించినట్లుగా దేవుని మాట చొప్పున విత్తనమును నాటాడు ఆ కాలములో ఆ దేశములో నూరు అంతల ఫలం పొందుకున్న భక్తుడు ఆయనే ఎందుకంటే యహోవ మాట చొప్పున వేశాడు దేవునికి స్తోత్రా కాబట్టి దేకు ఆశీర్వాదకరంగా మార్చబడింది వాటి వలన మనం ఆశీర్వదింపబడతాం కాబట్టి యహోవా మాట చొప్పున జరిగించాలి మనుషుల మాటలు ఉట్టి వ్యర్థములు అవి మాయాస్వరూపములు కలిగినవి అవి చూస్తానికి రూపం ఉంటుంది కానీ రుచి ఉంటుంది కానీ ఆ కార్యం అనేది జరగదు దేవునికి స్తోత్ర అని ఆయన మాట చొప్పున చేస్తే ఏం జరిగిద్ది కార్యము జరిగిద్ది ఆశీర్వదింపబడతాం ఆశీర్వదింపబడతాం మోసే కాలములో దేవుని మాట చొప్పున మోసే ఏం చేశాడంటే తన చేతిలో ఉన్నటువంటి కర్రను పైకెత్తాడంట పైకెత్తాడంట పైకి ఎత్తిన కర్ర భయపడ్డాడంట దేవుని స్తోత్ర ఎందుకు భయపడ్డా తెలుసా ఆయన కర్రను చెయ్యెత్తినప్పుడల్లా బలమైన కార్యం జరిగింది కర్రను ఎత్తి సముద్రం మీద కొట్టినప్పుడు అంట రెండు పాయలుగా నీళ్లు విడిపోయినాయి అంట ఆరిన నేల వారికి కనిపించిందంటే బండను కొట్టగా నీరు వచ్చింది కర్రను పైకెత్తినప్పుడు సర్పమైంది మరణ కింద అంటే ఆ ఎత్తబడినటువంటి దేవుని మాట చొప్పున జరుగు అద్భుతములను మనము చూస్తూ ఉన్నాం వాక్యములు ప్రభు అంటాడు నీవు నా మాటను నమ్మిన ఎడల దేవునికి స్తోత్ర చెప్దాం హాలల్లుయా ఆయన మాటను నమ్మిన ఎడల మనం కొన్ని అద్భుతాలను కూడా అనుభవిస్తామట అనుభవిస్తాం బైబిల్ గందలు ఇంకా మనం చూసినప్పుడు దేవుని మాట చొప్పున భక్తులు చాలా క్రియలు జరిగించారు నోవాహు ఓడ కట్టాడు దేవుని మాట చొప్పున లేకపోతే నోవాహుకి ఎలా తెలుసు ఓడ కట్టాలని దేవునికి స్తోత్ర ఎలా తెలుసు ఎలా తెలుసు తెలియదు కదా దాన్ని ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు అయ్యా నేను నా మాట చొప్పున నీ ఒక ఓడను సిద్ధపరచు సిద్ధపరచు దేవుని మాట చొప్పున చేసిన వారు బ్రతికారు ఆశీర్వదింపబడ్డారు దీవించబడ్డారు పోషించబడ్డారు సమరించ సంరక్షించబడ్డారు వారు వర్ధిల్లారు కూడా అందుకనే ప్రతి దేవుని మాట చొప్పున మనము జరిగించే వారముగా ఉండాలని భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లలు చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చదువుదాం కీర్తనలు పదమూడవ కీర్తన రెండవ వచ్చిన చదవండి ఒకసారి పదమూడవ కీర్తన రెండవ వచ్చినము ఎంతవరకు నా మహిమ వలన చదవండి గట్టిగా మహిమ మహిమనే మాట ఎంతవరకు నా మనస్సులో నేను చింతింపబడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఃఖ క్రాతుడనై ఉందును హెచ్చించుకును యహోవా నా దేవ నా మీద దృష్టి ఉంచుము అనంటూ భక్తుడు పదమూడవ కీర్తనలో దేవుని మాట చొప్పున అనే పదాన్ని తన జీవితంలోనికి దావీదు తీసుకొని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమైనా తెలుసయ్యా నీ మాట చొప్పున నేను చేశాను నీ మాట చొప్పున నేను గుడారం వేశాను నీ మాటను నేను విన్నా నీవు చెప్పినట్లుగా ప్రతి కార్యాన్ని నేను జరిగించను అయితే యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవదువు ఏమని అడుగుతున్నాడు ఎంతవరకు ఇదిగో నాకు విముఖుడవై ఉంటావు నీ మాట చొప్పున నేను వీటిని జరిగించాను నీ మాట చొప్పున నేను ప్రయాణం చేశాను నీ మాట చొప్పున నేను పలికాను నీ మాట చొప్పున నేను నడిచాను నీ మాట చొప్పున నేను సమస్తమును జరిగించాను అంటే ప్రభుత్వండి అనే పదాన్ని ఆయన చెప్పాడు చదివాం కదా ఇప్పుడు ఇచ్చి నన్ను శోధించండి అన్నప్పుడు మనము ఆయన మాటను విని ఆయన మేము ఏం చేయాలి అడగలయ్య నేను నీ మాట విన్నాను కాబట్టి నీవు నాకు విముఖుడవై ఉండకుము భక్తుడది జ్ఞాపకం చేశాడు నీ మా ఉండవద్దు ఇదిగో నేను నీ మాట విన్నాను నన్ను మర్చిపోవద్దు నా ఎందు దృష్టి నిలిపి నాకు ఉత్తరమిమ్ము నీ మాట నేను వింటూనే ఉన్నాను ప్రభ్వా ఉన్నాను ప్రభ్వా చివరి వచ్చినములో ఒక మాట చెప్తాడు ఐదు వచనములో నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను నీ రక్షణ విషయమైన హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదు ఎప్పుడైతే అయ్యా నేను నీ మాట విన్నాను నాకు ఆశ్చర్యదుర్గముగా దుర్గముగా ఉండు నేను నీ మాట విన్నాను ఇదిగో నాకు నాకు మంచి కార్యములు జరిగించు నేను నీ మాట విన్నాను నా శత్రువుల చేతుల నుంచి నన్ను తప్పించు నేను నీ మాట విన్నాను కాబట్టి నా దుఃఖమును తొలగించు అని ప్రార్థించి దేవుని సన్నిధిలో ఆయనకు మొరపెట్టుకున్న తర్వాత అతడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇదిగో యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను దేవునికి స్తోత్ర దేవుడు ఏం చేశాడంట తనకు మహోపకారములు చేశాడు ఎందుకంటే యహోవా మాటను విన్నాడు గనుక విన్నాడు వాటి చొప్పున చేశాడు యహోవా మాట చొప్పున ప్రతి కార్యాన్ని చేశాడు నీ మాట చొప్పున నీ దాసుని పోనిమ్ము ఎన్నో అనుభవాలు బైబిల్ గ్రంథంలో దేవుని మాట చొప్పున జరిగించినటువంటి ప్రతిది కూడా ఆశీర్వాదకరముగానే మార్చబడింది అందుకని మన జీవిత పరిమాణములో కూడా యహోవా మాట చొప్పున సమస్తమును జరిగిస్తూ సమస్తము దేవునికి తెలియపరచుకుంటూ మనము దేవుని ఆశీర్వాదం ఆనాడు దేవుజనుడైనటువంటి దాసుని పిలిచి అన్నాడు ఇదిగో ఇస్రాయిలను నీవు ఇలాగునా ఆశీర్వదించు అని వారి మీద చెయ్యెత్తి వారిని ఇలాగున ఆశీర్వదించాడు ఎలాగా ఆశీర్వదించాడు మొదటి వచ్చిన మనం చదువుకున్న సంఖ్యాకాండం ఆరో అధ్యాయంలో ఎలా ఆశీర్వదించాడు ఇస్రాయేలీలు వారు ఆశీర్వాదం పొందడానికి దేవుడు తన దాసుని లే మొదటి వాక్యం చదవండి మరొకసారి యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక ఉదయింపజేసి నీకు సమాధానము కలుగునుగాక అట్లు వారు ఇస్రాయేలు మీద నామమును ఉచ్చరించుట వలన దేవుడు వారిని ఆశీర్వదించాడు కాబట్టి వారిని ఆశీర్వదించిన భాగం అది ప్రభు తన దాసుని నడిపించి మనల్ని ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దా దేవు దేవుడు తన వాక్కుతో మనల్ని ఆశీర్వదించునుగాక దేవుడు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మనల్ని నడిపించునుగాక ఆయన నామమును ఉచ్చరించటం వలన ప్రతి విషయములో దేవుడు మనలను ఆశీర్వదించునుగాక మొకరిద్దాం తల ఉంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థనలోనికి వెళ్దాం దేవానికి స్తోత్రములు తండ్రి మహోన్నతుడా సర్వశక్తిమంతుడా దైవశేములైనటువంటి మా ప్రభావ అయ్యా మీ సన్నిధి క్రాంతి వారి మీద ఇస్రాలు దీవిస్తూ నీ దాసుని పంపించినందుకు నీకు స్తోత్రములు తండ్రి దివా యహోవా మాట ఉచ్చరణ తండ్రి నీ నామ ఉచ్చరణ జరిగిన వెంటనే వారు ఆశీర్వాదములు కొనసాగించబడ్డారు దివా దిగ నీ మాట నాయన జరిగించుట ద్వారా ప్రభు ఆశీర్వాదములు పొందుతూ ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఈ చివరి దినాల్లో నాయనా మా

మాట్లాడిన ఆయన వాక్యాన్ని బట్టి ఇదిగో ఆయన సన్నిధిలో మనం చేయబోతున్న ప్రతి పనిలో ప్రతి క్రియలో దేవుడి మనకు తోడుగా ఉండి నడిపించినట్లుగా ప్రార్థనలోనికి వెళ్దాం ప్రార్థన